మామూలుగా కామెడీ స్క్రిప్ట్ ఏదైనా చెప్తారేమో అని అనుకుంటాం, కానీ ఆయన ఒక అంటే ఎలా అంటే ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుని సినిమా అలా షాకింగ్గా చూసేలాంటి కథ చెప్పారండి నాకు. కథ విన్న వెంటనే అన్నాను, సార్ ఈ సినిమా చాలా మంచి సినిమా అవుతుందండి, నేను ఈ మధ్యన చాలా కథలు విన్నాను కానీ థ్రిల్లర్ జానర్లో క్రైమ్ ఎలిమెంట్తో అలాగే సొసైటీలో, ఇప్పుడు నిజంగానే మీరు చూస్తే సొసైటీలో అంటే బేస్డ్ బై ట్రూ ఈవెంట్స్ అని వేయలేదు తప్ప ఆల్మోస్ట్ మీరు చూస్తే మొత్తం న్యూస్లన్నీ తెచ్చి చూస్తే ఈ సినిమా ఎంత మంచి మెసేజ్ ఇచ్చే సినిమా అవుతుందో మీరే చెప్తారు రేపు పొద్దున్న చూసిన తర్వాత. మెయిన్ నాకు ధనరాజు మామూలుగా నేను చాలా ఇష్టం, నాకు ధనరాజు అంటే తను సిన్సియర్ యాక్టర్ అండి, ఈజ్ ఎ సిన్సియర్ యాక్టర్. అంటే చాలా నేను కూడా వచ్చిన కొత్తలో నేను కామెడీ చేసేటప్పుడు మనకు ఫస్ట్ తెలియనప్పుడు నేను చేస్తున్నాను మీరు చూడండి అని చేస్తాం క్యారెక్టర్, ఎల్లగా 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 తెలిసి జెన్యున్గా బిహేవ్ మనం చేయాలి. కామెడీ మనం చేస్తున్నాం అని వాళ్ళకి చెప్పకూడదు, మనం చేస్తే వాళ్ళకి నవ్వు రావాలి అనే స్టేజ్కి వస్తాం. అలా నేను ధనరాజుని ఎప్పుడూ కూడా తనలో నేను సిన్సియర్ ఆర్టిస్ట్నే చూశానండి, సిన్సియర్ ఆర్టిస్ట్ తను చాలా 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 బాగా చేశాడండి. తను చాలా సెన్సిబుల్ ఆ క్యారెక్టర్ గురించి, వెనకాల క్యారెక్టర్ గురించి, అంటే తనది కాని క్యారెక్టర్ గురించి కూడా తను ఆలోచించి తనకి ఏదైనా డెవలప్మెంట్లు వస్తే తను పక్క వాళ్ళకి అన్న ఇది బాగుంటుందేమో అని తన అవతలోళ్ళ క్యారెక్టర్కి కూడా డైలాగులు తనకేనా అనిపిస్తే అన్న బాగుంది ఇది బాగుంటే వాడండి అంటాడు. అంటే ఆ సహృదయం చాలా తక్కువ. అండ్ నేను ఇందాక సుధీర్ భయ్య నాతో అన్న ఇలాగ మీరు చేస్తున్నారు చిన్న సినిమాలు ఇదే అది అంటే, కాదు భయ్యా ఇప్పుడు నేను పెద్ద సినిమాల్లో అవకాశాలు కావాలని ఎంత తాపత్రయపడతానో, కొత్త వాళ్ళు సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు కూడా నన్ను కోరుకుంటారు కదా. నేను వీళ్ళకి కొత్త వాళ్ళతో పాటు నేను ట్రావెల్ అవుదామని నేను ఒక 20 సినిమాలు చేస్తే అప్పుడు ఆ దేవుడు కరుణించి నాకు ఒకటో రెండో పెద్ద సినిమాలు వస్తాయి. అంటే యద్భావం తద్భావతే అదే జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అది. ఈ సినిమా పైగా ఫ్రెండ్షిప్లో ఇప్పుడు మీరు చూస్తే అమ్మ నాన్న గురువు, తర్వాత ఫ్రెండ్సే మనకి, మన ఫ్రెండ్సే మనతో ఎప్పుడు ఉండి మన బాధలో ఉన్నా మనకి ఫ్రెండ్స్ ఉంటారు, ఆనందంలో ఉన్నా నలుగురే ఉంటారు, రేపు పొద్దున్న చనిపోయినప్పుడు తీసుకెళ్తుంటే ఆ నలుగురే మోసుకెళ్తారు. అలాంటి వాళ్ళు ఫ్రెండ్స్ అంటే దేవుడి దయవల్ల నాకు గురువు కమ్ ఫ్రెండ్ ప్యాకేజ్ దొరికేసింది త్రివిక్రమ్, అంత గురించి అని చాలా అదృష్టవంతుని అయ్యాను ఇక్కడికి వచ్చిన తర్వాత. సో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఇంకో ఫ్రెండ్ కోసం, ఇంకో ఫ్రెండ్ కెరీర్ కోసం డబ్బులు పెట్టి మళ్ళీ వాళ్ళందరూ కలిపి ఒక కొత్త వాళ్ళని ఫస్ట్ టైం డైరెక్షన్ ఇద్దాం, అలాగే ధనరాజుని హీరోగా ఎంకరేజ్ చేద్దాం, ఈ సబ్జెక్ట్కి తనే కరెక్ట్ అని చెప్పి నమ్మి ఇంత దూరం తీసుకొచ్చారు కదా. అందు గురించి ఈ సినిమాకి సంబంధించి రియల్ హీరోస్ ఎవరంటే ఇదిగోండి నాగేశ్వర రెడ్డి గారు, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళే ఫ్యాక్ట్, వీళ్ళే రియల్ హీరోస్. మేమంతా మీకు తెర మీద కనపడుతున్నాం, యాక్చువల్గా మా ఫోటోలు మా పేర్లు ఏ పైన పర్లేదు సినిమాల్లో, వీళ్ళందరూ ఫోటోలు వెనకాల ఉంటారు కాబట్టి వీళ్ళు ఫోటోలు వేసి వీళ్ళు పేర్లు వేయాలి, యాక్చువల్గా అందరికీ తెలియాలి.